హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇజమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోదావరి నది పైన ఉన్నాము. గోదావరిపై నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ ని ఈరోజు మనం చూద్దాము. ముందుగా మనం ఇక్కడ విద్యేశ్వరం నుంచి మనం ఈరోజు జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం. ఇది ఈ బ్రిడ్జి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం వరకు ఇది మనకి ఈ బ్రిడ్జి ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉంది. బ్యారేజ్ యొక్క చారిత్రక నేపథ్యం మనం చూసినట్లయితే 1847 స్టార్ట్ చేసి 1852 దీన్ని పూర్తి చేయడం జరిగింది. దీని నిర్మాణ బాధ్యతలన్నీ కాటన్ దొర గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం విద్యేశ్వరంలో ఉన్నాము. విద్యేశ్వరం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. విద్యేశ్వరం ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్ల మేర ఈ బ్యారేజ్ ని నిర్మించడం జరిగింది. ఇది సుమారుగా ఒక 45 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంది. అదేవిధంగా 175 గేట్లు దీనికి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ చరిత్ర అంతా మనం ఒకసారి చూసుకుంటాం. ఫ్రెండ్స్, ఇది విద్యేశ్వరం దగ్గర ఉన్న బ్యారేజ్. ఇది సుమారుగా ఈ 40 ఫీట్స్ అన్నారు. ఇది బ్రిడ్జ్ 40 ఫీట్స్ ఉంటదంట. ఇది ఇక్కడ మనకి మొత్తం ఫ్రెండ్స్ ఈ బ్యారేజ్ అంతా కూడా 3.12 TMC లా నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజ్ ఇది. సుమారుగా టీఎంసీలు అంటే మనకి ఎలా తెలుస్తుందంటే 1 సెకండ్కి 28 లీటర్ల వాటర్ నీటి ప్రవాహాన్ని ఒక క్యూసెక్ అంటారు. ఇలాగా 10 లక్షల క్యూసెక్లు కలిపి ఒక టీఎంసీ కింద కాల్కులేట్ చేస్తారు. దీని సామర్థ్యం వచ్చేసి 3.12 TMC నిల్వ సామర్థ్యం. ఇది అంటే అండర్ డెప్త్ వాటర్ వచ్చేసి 2.2 డెప్త్ వాటర్ నిల్వ ఉంటుందట. ఇది దీని యొక్క ప్రత్యేక. ఇది విద్యేశ్వరం మీద కట్టిన ప్రాజెక్ట్. ఇది అలాగే 5 భాగాల కింద గోదావరి మీద కట్టడం జరిగింది ప్రాజెక్ట్. ఇదంతా కూడా విద్యేశ్వరం అన్నమాట. విద్యేశ్వరం ఇక్కడతో ఈ విద్యేశ్వరం మీద కట్టిన బ్రిడ్జ్ అయిపోయింది. ఇక్కడ బోర్డు చూస్తున్నాం మనం. ఇక్కడ తెలుగులో మంచి చక్కగా రాశారు, అంటే లోపలికి ఎవరు వెళ్ళకూడదని రాశారు. అక్కడ కనిపించే గేట్స్, క్రస్ట్ గేట్స్ అన్నాం కదా, ఇలా అలాంటి కనిపించే గేట్స్ అవి. అలాంటి ఈ ప్రాజెక్ట్కి 175 క్రస్ట్ గేట్స్ వాడడం జరిగింది, ఫ్లోటింగ్ ఆపడానికి, నిలవంచడానికి. 175 గేట్స్ అంటారు. ఇది మనం చెప్పుకున్న 5 భాగాల్లో ఇది ఒక 2వ భాగం. ఇది మద్దూరి లంక ప్రాజెక్ట్. ఇది మద్దూరి ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు నెక్స్ట్ 3వ ప్రాజెక్ట్కి వెళ్దాం. గోదావరి నదిపై ఉన్న 3వ భాగం. ఇది ఇది 3వ పార్ట్. దీనిపై రాలి అంటారు, రాలి బ్రిడ్జ్. ఇది రాలి కనపడేది చూడండి, ఇదంతా రాలి. ఇది 3వ పార్ట్ అనమాట మనం చూస్తున్నది.
మూడు కోట్లు ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు. ఒకసారి కింద చూపించండి. చేపలు పడతాయా బ్రదర్? లాగుతాయా? చిన్న వస్తాయా? ఓకే ఓకే. ఏమంటారు దాన్ని? దిండు. ఓకే, ఎక్కువ దిండు ఏదో అంటారు. ఇది అడుగు అడుగుకి వెళ్ళి వస్తుందా? ఇవాళ అడుగు కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకు కనిపించే పడవలన్నీ కూడా చేపలకైనా వేటకి వెళ్ళాలి. నీళ్ళు ఎక్కువనే నడుస్తుంది. ఇక్కడ నేను పెట్టేసి బయటికి మార్కెట్ తీసుకెళ్ళా. ఇప్పుడు మా నడిచేది ఏంటంటే గోదావరి, ఈ బ్రిడ్జ్ కట్టే ముందు ఈ దారిలో యూజ్ చేసేవారంట. గోదావరి అటు ఆ ఒడ్డుకి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి ఈ దారి ఉపయోగపడేది. ఇప్పటికి కూడా నడుస్తూనే, ఇప్పటికి కూడా వెళ్తూనే ఉంటారంట వాటర్ లేనప్పుడు. పర్టికులర్ గా సమ్మర్ టైంలో ఇక్కడ నుంచి అటు దాటుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ వరద ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు హచ్చలెక్క బోటు కూడా పెట్టడం జరిగింది. వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దని. ర్యాలీ మనం ఉన్నది గోదావరి మూడో పార్ట్ ర్యాలీ ప్రాంతంలో ఉన్నాం. కొబ్బరి లంక సమీపంలో ఉన్నాం మనం. ఈరోడ్డు తిన్నాక ఆ గట్టెక్కేస్తుంది.